వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు. కార్తీక పురాణము 26వ అధ్యాయము, దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. ఈ విధముగా అత్రి మహాముని అగస్సునితో దూర్వాసుని కోపం వల్ల కలిగినటువంటి ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమును ఈ విధంగా తెలియజేసెను. ఇలా ముక్కోపి అయినటువంటి దూర్వాసుడు భూలోకము, మత్స్యలోకము, పాతాళలోకము, సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ కూడా తనను రక్షించేవారు లేకపోవడం చేత తిరిగి వైకుంఠమందున్నటువంటి శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి, ఓ వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత, నన్ను రక్షింపుము. నీ భక్తుడైనటువంటి అంబరీషునికు కీడు చేయదలిచినటువంటి నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపినే మహాప్రాదము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైనటువంటి భృగు మహర్షి నీ యురముపై తన్నినా కూడా సహించితివి కదా. ఆ కాలిగుర్తు నేటికి నీ వక్షస్థలమందు ఉన్నది. ప్రశాంత మనస్కుడివే అతన్ని రక్షించినట్లుగా కోపముతో నీ భక్తునికి శాపమిచ్చినటువంటి నన్ను కూడా రక్షింపుము. ఓ శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను చంపగా వచ్చుచున్నది అని చెప్పి దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములుగా ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వి నవ్వి, ఓ దూర్వాస, నీ మాటలు యథార్థము. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టినటువంటి రుద్రుడువు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు కూడా భయపడకుండా ఉండరు కదా. నేను త్రికరణముల చేతను బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగింపను. ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనములు సంభవించేటువంటి ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావింతును. ఆ కారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను కూడా మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము అంతనూ కూడా నా రూపముగానే జూతును. కానీ అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి కూడా. నీవు అతని ఇంటికి అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాసి గడలు దాటకుండా భుజింపుము అని చెప్పి అంబరీషునికు నీవు ఎందుకు చెప్పలేదు? అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకే చూసి చూసి జలాపానం మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను? చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలాపానము దాహశాంతికినే, పవిత్రతకును చేయదగిందే కదా. జలాపానమునరించినంత మాత్రాన నా భక్తుణ్ణి దూషించి శపించితివి కదా. అతడు వ్రతభంగమునకు భయపడి మాత్రమే జలాపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు కదా. నీవు మండిపడుచున్నను కూడా బతిమాలి నిన్ను శాంతింపజేయజూసెను. నీవు ఎంత బతిమాలినను కూడా శాంతింపనందువలన నన్ను శరణు వేడెను. నేనప్పుడు ఆ రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మల్లోనూ అనుభవింతును అని చెప్పి పలికిన వాడను నేనే. అతడు నీ వల్ల భయము చేత నన్ను శరణు వేడుతున్నాడే తప్ప తన దేహంలో తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపము అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా నీవు శపించితివి. అతనిని నిష్కారణముగా శపించానని చెప్పి నువ్వు విచారింపవద్దు. ఆ శాపము లోకోపకారముకే నేనే అనుభవింతును. అదెటులా అనగా, నీ శాపములో ఉంది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడు అను రాక్షసుని జంపుటకు మత్స్యరూపము ఎత్తుదును. మరికొంతకాలం నాకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతము నీటిలో మునిగిపోకుండా కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వదింపుతును. నరసింహావతారమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గం నుండి పారద్రోలబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడైనటువంటి రావణాసుడిని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశంన రాముడై జన్మింతును. పిదప యదువంశంన శ్రీకృష్ణుడిగాను, కలియుగమున బుద్ధుడిగాను, కలియుగాంతమున విష్ణు మనస్కుడనై విప్రునియంత కల్కి అని పేరుతో జన్మించి అశ్వారూఢుడినే పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులు అందరినీ కూడా మట్టు పెడుదును. నీవు అంబరీషునికు శాపరూపమున ఇచ్చినటువంటి 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయదును. అటువంటి నా దశావతారములను కూడా సదా స్మరించే వారికి సమస్త పాపములు హరింపచేసి
వైకుంఠ ప్రాప్తిని వసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. కార్తీక పురాణము 26వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం కృష్ణార్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు.